భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్ లో నేనే పెట్టబోతా ఉన్నాను. 100% వీల్ ఇనిషియేట్ ఫైట్. హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ద శంఖాన్ని పూరించి గ్యారంటీగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ఒకసారి యుద్దానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. నేను పడితే మొండిపట్టు పడితే యాందాక పోతామో ఎట్లా పోతామో ఎంత విశ్లేషణాత్మకంగా పోతామో అందరికి తెలుసు, దేశానికి కూడా తెలుసు, కొత్త కాదు. ఎందుకంటే అతిమీరిన మితిమీరిన రాజకీయం, దానికి అబద్ద ప్రచారం, పూర్తి అబద్ద ప్రచారం, ప్రజలను గోల్మాలు చేయడం, ఇది దేశానికి అరిష్టం, దేశానికి మంచిది కాదు. 100% మనం మౌన పాత్ర, ప్రేక్షక పాత్ర వహించాం. నాకు అందరు వ్యక్తిగతం కలిసానండి. అన్ని రాష్ట్రాల విద్యుత్ శక్తి బోర్డులు తయారుకున్నారు, కోటాను కోట్ల మంది కార్మికులు తయారుకున్నారు. దేవాంటే లీడర్, మా కాంగ్రెస్ మీద నమ్మకం లేదు సార్, దయచేసి ఇవ్వలో బయలుదేరాల్సిందే మీరంటే, నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమాన్ ఇనిషియేట్ చేయండి సార్, మేము అందరం ఉంటాం, అందరం కలిసి అగ్గిలేపుదాం, దేశం అంతా సంజాయిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎక్కడో కాడ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను యుద్దం స్టార్ట్ చేసిన అంటే అద్భుతంగా చేస్తా మీకు తెలుసు.